హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కిచెన్లో వాడుకునే ప్రెషర్ కుక్కర్స్కి సేఫ్టీ వాల్స్ ఎలా వేయాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఇవి వేయడం చాలా ఈజీ ఇవి ఎలా పాడవుతాయి అంటే కుక్కర్ లోపల విజిల్ రాకుండా ఉండి లోపల హై ప్రెషర్ రావడం వలన ఈ కుక్కర్కున్న ఈ సేఫ్టీ వాల్స్ అనేవి పోవడం జరుగుతుంది ఇది పోయిన వెంటనే కుక్కర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన అవసరం లేదండి మనమే ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ సేఫ్టీ వాల్స్ అనేవి మార్చుకోవచ్చు ఇక్కడ నేను రెండు రకాల కుక్కర్లకి సేఫ్టీ వాల్స్ ఎలా మార్చాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రెస్టేజ్ డీలక్స్ ప్లస్ అండి సెకండ్ వన్ వచ్చేసి ప్రెస్టేజ్ పాపులర్ అండి ఇప్పుడు ఈ రెండింటికి సేఫ్టీ వాల్స్ ఎలా మార్చాలో చూపిస్తాను ఫస్ట్ ఈ ప్రెస్టేజ్ పాపులర్ సేఫ్టీ వాల్ మార్చుకుందాం చూడండి విజిల్ పక్కని చిన్నగా హోల్ లాగా ఉంటుంది కదా అక్కడే దాన్ని సేఫ్టీ వాల్ అంటారు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో హోల్ అనేది పడిపోయింది ఇది పోయిందని ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది మనకి అటువంటి హోల్ అనేది వచ్చేస్తే ఇంకా అది పాడైపోయిందని అర్థం అసలు హోల్ లోపల మెటల్ టైప్లో బ్లాక్ అనేది ఒక మెటీరియల్ ఉంటుంది అది ఇవి కానీ పోయిందంటే ఇంక హోల్ అనేది పడిపోతుంది అలా హోల్ రావడం వలన లోపలంత ప్రెషర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఇలా చేతో తిప్పితే రాదండి చాలా టైట్గా ఉంటుంది ఏదైనా ఇక నీకు నేను చూపిస్తున్నాను కదా ఇటువంటి వాటితో స్క్రూస్ తీసుకునే దాంతో ఓపెన్ చేసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది అక్కడ ఉన్న స్క్రూ లూజ్ చేసుకోవాలి ఈ సేఫ్టీ వాల్స్ అనేవి ఏ కుక్కర్ రిపేర్ షాప్స్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయి దీని కాస్ట్ కూడా తక్కువేనండి రెండో మూడో కొని తెచ్చుకుంటే మనం అవసరానికి వాడుకోవచ్చు కుక్కర్ నేమ్ కానీ లేదంటే ఇలా ఓపెన్ చేసింది తీసుకెళ్ళి చూపించినా సరే వాళ్ళు ఇస్తారు ఇదేనండి సేఫ్టీ వాల్ మీకు కనిపిస్తుంది కదా చూడండి హోల్ ఎలా పడిందో మధ్యలో ఇప్పుడు ఇంక ఇది పనిచేయదండి ఇప్పుడు దీన్ని తీసేసి కొత్తది వేసుకోవాలి ఇప్పుడు మీకు కొత్త చూపిస్తున్నానండి చూడండి దీనికి హోల్ అనేది పడలేదు లోపల మెటల్ టైప్లో ఉంది ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసుకుందాం ఇందాకలా మనం పాతది ఎలా ఓపెన్ చేసామో అలాగే దీన్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి చూడండి దీని బ్యాక్ సైడ్ స్క్రూ అనేది ఉంటుంది ఫస్ట్ అది ఓపెన్ చేసి ఈ కుక్కర్ బయట నుంచి పెట్టుకోవాలి ఇక నేను చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక లోపల సైడు ఈ స్క్రూ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా టైట్ చేసుకోవాలండి అంతే కుక్కర్కి సేఫ్టీ వాల్ అనేది ఫిక్స్ చేసుకున్నాం చాలా సింపుల్ కదండి నెక్స్ట్ ప్రెస్టేజ్ డీలక్స్ ప్లస్ కుక్కర్ అండి దీని ప్రాబ్లం వచ్చేసి హోల్ పడలేదు కానీ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ వాల్వ్కి పైన రబ్బర్ టైప్లో రింగ్ అనేది ఉంటుందండి కానీ అది హాఫ్ కట్ అయిపోయింది అంటే అది కట్ అయిపోతే కింద నుంచి ఈ వాల్వ్ అనేది బయటకు వచ్చేస్తుంది దీని ప్రాబ్లం ఇది ఇది కూడా హోల్ పడవచ్చు ఇలా కూడా జరగవచ్చు ఇప్పుడు దీని ప్లేస్లో కొత్తది వేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది కొత్తదండి చూడండి ఇప్పుడు దీన్ని కుక్కర్కి ఫిక్స్ చేసుకునే ముందు ఈ వాల్వ్ కి పైన చూడండి బ్లాక్ కలర్ లో ఒక రబ్బర్ టైప్ రింగ్ అనేది ఉంటది దాన్ని ఫస్ట్ మనం బయటకి తీసుకోవాలి చాలా స్లోగా తీసుకోవాలి లేకపోతే ఇది కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు దాన్ని ఇందాక బయట నుంచి వేసాం కదండి ఇప్పుడు దీన్ని లోపల నుంచి వేసుకోవాలి వేసుకొని బయట సైడ్ మన దగ్గర ఉన్న ఈ రబ్బర్ రింగ్ అనేది దానికి ఫిక్స్ చేసుకోవాలి అంతే ఈ కుక్కర్కి కూడా సేఫ్టీ వాల్ అనేది సెట్ చేసుకున్నాం ఇప్పుడు కుక్కర్కున్న విజిల్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి ఆ విజిల్ లోపల ఫుడ్ అనేది ఉండిపోవడం వల్ల విజిల్ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేసుకొని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కుక్కర్కున్న విజిల్ తీసుకొని ఈ విజిల్కి చూడండి పైన చిన్న క్యాప్ అనేది ఉంది దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే సెకండ్ క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విజిల్కి మధ్యలో హోల్స్ అనేవి ఉన్నాయి ఒక్కొక్కసారి ఫుడ్ అనేది వాటర్లోనే ఇరికిపోతాయి అందుకని మనం ఇలా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల విజిల్ అనేది బాగా వస్తుంది ఇక్కడ క్లీన్ చేయడం కోసం నేను ఇక్కడ కొంచెం సోప్ లిక్విడ్ వేసుకున్న వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు దాంట్లో కొంచెం సేపు నానబెట్టుకొని ఇటువంటి బ్రష్తో తోముకుంటే లోపల ఉన్నవన్నీ వచ్చేస్తాయండి ఇంకా రాకపోతే మన దగ్గర టూత్పిక్ అనేది ఉంటుంది టూత్ టూత్పిక్ కానీ పిన్నిస్ కానీ వాటర్లతో తీసుకుంటే మొత్తం వచ్చేస్తుంది ఇలా వారానికి ఒకసారైనా సరే క్లీన్ చేసుకుంటూ ఉండాలి అంతా బాగా క్లీన్ చేసుకున్నాక మంచి నీళ్ళల్లో ఒకసారి కడిగి ఇంక విజిల్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ పెద్ద క్యాప్ పెట్టుకొని తర్వాత ఈ చిన్న క్యాప్తో టైట్ చేసుకుంటే ఇంక ఈ విజిల్ అనేది ఫిక్స్ అయిపోయినట్లే విజిల్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోదండి ఇక్కడ కుక్కర్కున్న ఈ విజిల్ పెట్టే ప్లేస్లో కూడా క్లీన్ చేసుకోవాలి దీనికి కూడా హోల్స్ అనేవి ఉంటాయండి ఆ హోల్స్ కూడా స్ట్రక్ అవుతాయి అందుకని ఒక పిన్ తీసుకొని దాంతో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వలన విజిల్స్ అనేవి చక్కగా వస్తాయి ఇవే కాకుండా కుక్కర్కి హ్యాండిల్స్ అనేవి ఉంటాయి కదండి వాటిని కూడా టైట్ చేసుకుంటూ ఉండాలి కుక్కర్ని ఇలా మెయింటైన్ చేయడం వలన దీన్ని చాలా రోజులు మనం వాడుకోవచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింపుల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్